హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలామందికి వచ్చిన డౌట్ అయితే ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తానండి అయితే మీలో కొంతమందికి ఈ విషయం కోసం తెలియచ్చు తెలియకపోవచ్చు అదేంటంటే మనకి ఈ సంక్రాంతికి కీడు వచ్చిందని ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తెచ్చుకొని ఐదు రకాల గాజులు వేయించుకోవాలని చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారండి ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్లు కూడా పెడుతున్నారు అక్క ఇది నిజమేనా అని మాకొకసారి క్లియర్గా చెప్పండి అని నన్ను కామెంట్స్లో కూడా అడుగుతున్నారండి అందుకనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అయితే ఇది నిజమా కాదా సంక్రాంతికి నిజంగానే కీడు వచ్చిందా అయితే ఈ గాజులు తప్పనిసరిగా వేయించుకోవాలా అయితే ఇలా వేయించుకున్న గాజులు ఎప్పుడు తీయాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్తానండి మనకి ఈ సంక్రాంతికి కీడు వచ్చిందని అందుకని ఒక కొడుకు ఉన్న ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న తల్లుల దగ్గరికి అది కూడా ఐదుగురు తల్లుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని గాజులు వేయించుకోవాలని అలా అలా ఈ సంక్రాంతి లోపు వేయించేసుకోవాలని ఒకవేళ వేయించుకో పోతే ఒక్క కొడుకు ఉన్న తల్లికి అలాగే కొడుకుకి ఇబ్బందులు కలుగుతాయని అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెయ్యాలని అని అంటున్నారండి మరికొందరు అయితే కొడుకులు ఉన్న వారికి మాత్రమే కాదు సౌభాగ్యవంతులు ఎవరైనా సరే ఈ విధంగా డబ్బులు తెచ్చుకొని గాజులు అయితే వేయించుకోవాలని కొందరు అంటున్నారు నాకు చాలా మంది మెసేజ్లు పెట్టిన తర్వాత నేను కూడా వీటిని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అయితే నేను చూస్తానండి నాకు నాకు కూడా డౌట్ వచ్చింది అందుకని నేను మా పంతుల గారిని అడిగి తెలుసుకున్నాను అయితే ఇక్కడ నేను గాజులు చూపిస్తున్నాను కదండి ఈ గాజులన్నీ కూడా నేను ఆల్రెడీ నేను ఐదుగురిని అడిగి డబ్బులు తెచ్చుకొని ఇవన్నీ కూడా నేను కొని తెచ్చుకున్నాను ఏమో అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు అది ఏమీ కాదండి నేను రీసెంట్గానే నేను మీషోలో ఈ గాజులన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే మనకి మార్గశిర ఐదవ లక్ష్మి వారం అయితే రాబోతుంది కదా ఐదవ ఐదవ లక్ష్మి వారం రోజున కొంతమంది ముత్తదువులకి నేను తాంబూలంలో పెట్టి గాజులు ఇద్దామని నేను తెప్పించుకున్నాను దీనికోసమైతే ఏమీ కాదు ఇంకా మనకి ఈ సంక్రాంతికి కీడ్ అది వచ్చిందని అంటున్నారు ఏమీ రాలేదండి నేను ఆల్రెడీ ఇలాంటి మెసేజ్లు నాకు చాలా వచ్చాయి కాబట్టి నేను మా పంతుల గారిని కూడా అడిగి తెలుసుకున్నానండి ఇద్దరు కొడుకులు లేదా ముగ్గురు కొడుకులు ఉన్న తల్లి ఒక్క కొడుకు ఉన్న తల్లికి తప్పకుండా గాజులు వేయించుకోవడానికి డబ్బులు ఇవ్వాలంటండి మరి ఇది నిజమా కాదని అడిగాను కానీ ఆయన నాకేం చెప్పారంటే అలాంటిది ఏమీ కూడా లేదమ్మా ఇది అసలు వాస్తవం కాదు ఎక్కడా కూడా శాస్త్రంలో కూడా లేదమ్మా ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్లు సంక్రాంతికి కీడు రావడం ఏంటి ఆ కీడు ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకి మాత్రమే తగలడం ఏమిటి అదంతా కూడా ఇదంతా కూడా ఒక ఫేక్ అంతే అంతేకాని ఎక్కడ దీంట్లో నిజం లేదు మీరు దీనికోసం ఎలాంటి టెన్షన్ అయితే పడనవసరం లేదు మీకు అంతగా చేసుకోవాలనిపిస్తుంది వారి చేత గాజులు వేయించుకోవాలనిపిస్తుంది అని అనుకుంటే మాత్రం వేయించుకోవచ్చు అందులో తప్పేమీ లేదు వేరే మహిళ మీకు గాజులు ఇవ్వడం చాలా మంచిది అలా మీరు వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు కానీ ఇలా సంక్రాంతికి కీడు వచ్చిందని అందుకనే తప్పకుండా గాజులు అయితే వేయించుకోవాలని ఎక్కడ కూడా లేదమ్మా మీరు నచ్చితే చెయ్యండి ముత్తైదువులు మనకి గాజులు ఇవ్వడం మంచిది ఇదే కాబట్టి మీరు వారిని అడిగి డబ్బులు కానీ గాజులు కానీ మీరు వేయించుకోవాలనుకుంటే వేయించుకోండి అంతే తప్ప సంక్రాంతి పేరు పేరు చెప్పుకొని ఈ విధంగా మాత్రం చేయకండి అని నాకు ఇది చెప్పారండి అందుకనే ఈ విషయం ఈ విషయం మీకు చెప్పాలనే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను దీంట్లో ఎలాంటి నిజం కూడా లేదండి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడినవసరం లేదు మీకు నచ్చింది మేము చేసుకుంటాము అని అనుకుంటే మాత్రం చేసుకోండి అంతే తప్ప చేసుకోకపోయినా ఏం పర్వాలేదు మీ బిడ్డకి మీకు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు మేము సరదాగా చేసుకుంటాము అని అనుకుంటే మాత్రం చేసుకోండి అది ఇంట్లో వాళ్ళే అయినా సరే మీరు అడిగి డబ్బులు తెచ్చుకోవచ్చు అంటే మనకి అక్కలు కానీ తమ్ములు కానీ చెల్లెలు కానీ ఇలా ఉంటారు కదండి వాళ్ళని అడిగి మీరు సరదాగా డబ్బులు తెచ్చుకొని గాజులు వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు అంతే తప్ప ఇలా తప్పనిసరిగా సంక్రాంతి లోపు చేయాలని ఎక్కడ కూడా లేదండి చేసుకోకపోయినా ఏం పర్వాలేదు ఏమి కూడా మనకి ఎలాంటి కీడు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఏం కూడా తగలవు ఇలాంటి న్యూస్లు అయితే ఏమి కూడా మీరు నమ్మకండి మనకి పండితులు ఉన్నారండి మనకి ఏ విషయమైనా సరే వాళ్ళు ముందుగానే మనకి తెలియజేస్తారు అంతే తప్ప ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే అసలు నమ్మకండి నేను ఇక్కడ మీకు మామూలుగా గాజులు మామూలుగా వేసుకొని చూపిస్తున్నాను అంతే ఇలానే వేసుకోవాలని ఎక్కడా లేదు ఐదు రకాల గాజులు అన్నారు కాబట్టి ఇక్కడ నేను ఐదు రకాలు పెట్టి చూపిస్తున్నాను అంతేనండి అంతే తప్ప ఇలా వేసుకోవాలని ఏమీ లేదు మీరు వేయించుకున్నా పర్వాలేదు వేయించుకోకపోయినా పర్వాలేదు దీనికోసం టెన్షన్ పడి ఐదుగురు తల్లులు ఎవరెవరు ఉన్నారా వాళ్ళని అడగ ఎలా అడగాలని టెన్షన్ అవసరం లేదండి మనకి ఎలాగో పెద్ద పండుగ వస్తుంది అందరూ కూడా కొత్త బట్టలు కొత్త గాజులు అన్నీ కూడా కొనుక్కుంటాం కదండి అలా మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అంతే తప్ప ఇలా అందరినీ అడగాలి డబ్బులు తెచ్చుకొని గాజులు వేయించుకోవాలి అనేది ఏమీ లేదండి మీరు సరదాగా చేసుకోవాలనుకుంటే వారిని ఎంతో కొంత డబ్బులు అడిగి ఆ డబ్బుల్లో మీరు మీ మీ డబ్బులు కూడా కల కలగలిసి మీరు అయితే కొనుక్కోవచ్చు మీరు అలాగైనా సరే చేసుకోవచ్చు మరి ఇలా వేసుకున్న గాజులు మళ్ళీ ఎప్పుడు తీయాలి అలాంటి సందేహమే అవసరం లేదండి మనం మామూలుగా వేసుకుంటున్న గాజులు కాబట్టి అవి మీరు చేతులకు అలానే ఉంచేసుకోవచ్చు మనకి పండితులే చెప్తున్నారు కాబట్టి మనకి సంక్రాంతికి ఎలాంటి కీడు రాలేదండి అలాగే గాజులు వేయించుకోవాలని శాస్త్రం కూడా లేదు దీంట్లో ఎలాంటి నిజం కూడా లేదు మీకు ఈ విషయం చెప్దామని ఈ వీడియో అయితే చేశాను మీకున్న డౌటే చాలా మందికి ఉంటుంది కాబట్టి తప్పకుండా వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చింది మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్